వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీ అనేది సీఎం జగన్ గారు అయితే చేశారు. అయితే డ్వాక్రా మహిళలకు మరొక కానుక అయితే సీఎం జగన్ గారు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ కానుకను మనకు ఈ నెల 27 నుండి 9వ తేదీ వరకు అయితే ఇవ్వబోతున్నట్టుగా ప్రకటన అయితే వచ్చింది. అయితే ఏ కానుక ఇవ్వబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి, ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ కానుక అనేది ఇవ్వబోతున్నారు. 27 నుండి వచ్చే నెల 9 వరకు అయితే ఈ కానుకలు ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ అక్క చెల్లెమ్మలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిల్లాలో 307 లేఅవుట్లలో 1.50 లక్షల మందికి లబ్ధి. ఈ నెల 27 నుండి ఫిబ్రవరి 9 వరకు జగనన్న కాలనీ స్థలాలను రిజిస్ట్రేషన్లు అయితే చేస్తున్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వివరాలు వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు దేశంలో ఎక్కడి లేని విధంగా రాష్ట్రంలో ఉచిత స్థలం ఇవ్వడమే కాకుండా రూపాయికి కూడా ఖర్చు లేకుండా జగనన్న కాలనీలో స్థలాన్ని ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ అయితే చేసిస్తుందని చెప్పేసి జాయింట్ కలెక్టరు ఇక్కడ రాజకుమారి గారు అయితే తెలిపారు. అయితే మనకేంటంటే డ్వాక్రా మహిళలు కూడా ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు. సో దీని కారణంగా చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్లకు బ్యాంకుల ద్వారా 35,000 రూపాయలు మనకు లోన్స్ కూడా అయితే ఇప్పించారండి డ్వాక్రా మహిళలకు. ఇప్పుడు ఏంటంటే వీళ్లకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తున్నారు. అయితే ఈ నెల 27వ తారీఖు నుండి వచ్చే నెల 9వ తేదీ వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్లు అయితే చేసి, సో ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏవైతే పట్టా ఉందో సో ఇదైతే మహిళలకు అయితే అందిస్తారండి. సో 50 మంది వరకు అయితే లబ్ధిదారులు చేతికి రిజిస్ట్రేషన్స్ అలాగే దస్తావేజులు అయితే అందనున్నాయని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారు అయితే చెబుతున్నారు. సో మనకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ప్రాసెస్ అయితే అమలు చేయబోతున్నారండి. సో ఇది మనకు డ్వాక్రా మహిళలకు అక్కాచెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా అయితే అందబోతున్నాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. తప్పనిసరిగా మీరు అప్లై చేసుకొని ఉంటేనే మీకు ఇదైతే అందుతుంది. ఒకవేళ అప్లై చేసుకోకపోతే కనుక మీకైతే రాదండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.